మేడలోడ కట్టే నోవాగు మూడు మేడలోడ కట్టే నోవాగు నడుం కట్టి ఓడ కట్టే నోవాగు మూడు మేడలోడ కట్టే నోవాగు కిటికీ పెట్టి కీలు పూసేను తలుపు దాని పక్క నుంచేను కిటికీ పెట్టి కీలు పూసేను తలుపు దాని పక్క నుంచేను ఓయ్ ఓయ్ ఊబికూబికి నీరు వచ్చేను నీటిపై ఓడ తేలేను ఊబికూబికి నీరు వచ్చేను నీటిపై ఓడ తేలేను నడుం కట్టి ఓడ కట్టే నోవాగు మూడు మేడలోడ కట్టే నోవాగు నడుం కట్టి ఓడ కట్టే నోవాగు మూడు మేడలోడ కట్టే నోవాగు కిటికీ పెట్టి కీలు పూసేను తలుపు దాని పక్క నుంచేను కిటికీ పెట్టి కీలు పూసేను తలుపు దాని పక్క నుంచేను ఓయ్ ఓయ్ భూమికాశము చూసేను కొండ మీద ఓడాగేను కొత్త భూమికాశము చూసేను ఓయ్ నడుం కట్టి ఓడ కట్టే నోవాగు మూడు మేడలోడ కట్టే నోవాగు నడుం కట్టి ఓడ కట్టే నోవాగు మూడు మేడలోడ కట్టే నోవాగు కిటికీ పెట్టి కీలు పూసేను తలుపు దాని పక్క నుంచేను కిటికీ పెట్టి కీలు పూసేను తలుపు దాని పక్క నుంచేను
బలమైన సంసోను, కన్నలు తిరిగిన బండ మనిషి బలమైన సంసోను, కన్నలు తిరిగిన బండ మనిషి బలమైన సంసోను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రేయర్ చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన యేసయ్య, మీకు వేలాది స్తుతులు స్తోత్రములు రాజా. మరి మాకు ఈ సమయాన మీరు దయచేసిన గొప్ప భాగ్యానికి, గొప్ప సమయానికి మీకు వందనాలు ప్రభువ. మరి సిబిసి ఆన్లైన్ క్లాసుల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న విధానానికి కూడా మీకు వందనాలు తండ్రి. మరి ఈ క్లాసుల ద్వారా మేము ఏవైతే నేర్చుకుని మరి మీలో బలపడాలని ఏ విధంగా అయితే మీరు ఆశపడుతున్నారో వాటిని మీరే మాకు నేర్పించండి ప్రభువా. మరి నేనా మరి ఈ స్టోరీలు, ఈ వాక్యాలు మేము నేర్చుకుని వదిలేయకుండా మా హృదయాల్లో అవి నాటబడి ప్రభువా, మీ చిత్తానుసారంగా, మీ ఇష్టానుసారంగా మీలో బలంగా మేము ఎదగడానికి, నడవడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. మరి ఈ సమయాన్న మీరు మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించమని యేసయ్య నామమును అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఓకే, ఈరోజు మనం యోనా గారి గురించి చెప్పుకున్నాము. యోనా ఒక దైవ సేవకుడు. ఒకరోజు దేవుడు యోనాతో మాట్లాడుతున్నాడు ఏమనంటే, యోనా నువ్వు ఒక సిటీకి వెళ్ళాలి, ఆ సిటీలో అందరూ పాపాలు చేసి నశించిపోతున్నారు, వాళ్ళు అలానే పాపాలు చేస్తూ ఉంటే నేను వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తాను, సో నువ్వు వెళ్ళి వాళ్ళకి నేను చెప్పినట్టుగా చెప్పు, వాళ్ళకి ప్రకటన చేయి అని దేవుడు యోనాతో చెప్పాడు. కానీ యోనా దేవుడు చెప్పిన దానికి ఇష్టపడట్లేదు, ఎందుకంటే యోనా ఒక ఇశ్రాయేలీయుడు. దేవుడు చెప్పిన ఈ పట్టణపు వారు, అంటే కానాని వాళ్ళు, నినివే వాళ్ళు అన్నమాట. దేవుడు చెప్పిన పట్టణం పేరు నినివే పట్టణం. నినివే పట్టణం చాలా పెద్దది, అండ్ పాపులేషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇస్రాయేలీయులకి నినివే వాళ్ళకి కూడా పడదు, అండ్ ఇస్రాయేలీయులకి నినివే వాళ్ళంటే ఎనిమీస్ అనమాట. సో మనం కూడా మన లైఫ్లో కూడా ఎదుర్కొంటాం కదా, మన ఎనిమీస్ ఎక్కడన్నా మనకు కనిపించినా వాళ్ళని చూడడానికి కూడా మనం ఇష్టపడము, వాళ్ళతో మాట్లాడడానికి కానీ వాళ్ళని క్షమించడానికి కూడా మనం ఇష్టపడము. అలాగే యోనా కూడా ఇష్టపడట్లేదు. దేవుడు తన ఎనిమీస్తో వెళ్ళి మాట్లాడమన్నాడు కదా, అందుకనే యోనాకి ఇష్టం లేదు. సో యోనా ఆ పని చేయకుండా, దేవుడు ఎక్కడికైతే వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్ళకుండా తను వేరే ప్రదేశానికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. అయితే యోనా అప్పటి రోజుల్లో ఇప్పుడైతే మనకి బైక్స్, కార్స్ అవి ఉన్నాయి, కానీ అప్పటి రోజుల్లో ఓన్లీ షిప్స్, ఇంకా ఎడ్ల బండులు అవి ఉండేవి. చాలా దూరం వెళ్ళాలంటే షిప్లోనే ప్రయాణం చేసి వెళ్ళాలి. కాబట్టి యోనా ఒక షిప్ మాట్లాడుకుని షిప్లో వెళ్తున్నాడు. యోనా వెళ్ళేది తర్షీషు అనే పట్టణానికి వెళ్తున్నాడు. ఆ తర్షీషు అనే పట్టణం దేవుడు చెప్పిన నినివే పట్టణానికి ఆపోజిట్ డైరెక్షన్లో దూరంగా ఉంది. సో యోనా దేవుడు చెప్పిన మాటకి లోబడకుండా తనకిష్టమైనది చేయడానికి సిద్ధపడి నినివే పట్టణానికి కాకుండా తర్షీషు పట్టణానికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. సో అతను షిప్ ఎక్కాడు, అండ్ యోనా చాలా టైర్డ్గా ఉన్నాడనమాట. సో అతను షిప్లో బాటమ్ సైడ్, అంటే కింద భాగంన తను వెళ్ళి పడుకున్నాడనమాట. అయితే యోనా ఆ షిప్ ఎక్కి పడుకునేంత వరకు కూడా వెదర్ చాలా బాగుంది, క్లైమేట్ చాలా బాగుంది. మరి సడన్గా ఏమైందో కానీ సడన్గా థండర్స్ వచ్చి, స్టార్మ్స్ వచ్చి, మొత్తం ఓషన్ సీలో మొత్తం అలలు వచ్చేసాయి. అలలు వచ్చి మొత్తం తుఫాన్ లాగా వచ్చిందనమాట. తుఫాన్ వచ్చి మొత్తం పడవ మొత్తం పగిలేలాగా అంత పెద్ద తుఫాన్ వచ్చింది. కానీ యోనా మాత్రం చక్కగా పడుకొని ఉన్నాడు, చాలా గాఢ నిద్రలో ఉన్నాడు. ఈ షిప్లో యోనా కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళంతా చాలా భయపడుతున్నారు. మేము చనిపోతామేమో, మేము ఏమవుతామో అని వాళ్ళెంతో భయపడి వాళ్ళ దేవతలకి, వాళ్ళ దేవుళ్ళకి వాళ్ళు ప్రేయర్ చేసుకుంటున్నారు. కానీ వాళ్ళు ప్రార్థించేది విగ్రహాలకి, విగ్రహాలు వాళ్ళని కాపాడలేవు కదా. సో వాళ్ళు ప్రార్థన అయితే చేస్తున్నారు, కానీ వాళ్ళ దేవుళ్ళు అయితే వాళ్ళని కాపాడలేరు. మరి యోనాకైతే ఈ తుఫాను సంగతే తెలియదు, అంత గాఢ నిద్రలో అతను పడుకొని ఉన్నాడు. అయితే ఈ ఓడలో ఒకతను అప్పుడే కిందకెళ్తే యోనా పడుకొని ఉన్నాడు. అతన్ని చూసి ఎవరైతే అతను వెళ్ళాడో అతను యోనాను చూసి
లేపుతున్నాడు. ఓ నిద్రపోతా అల్లయ్యు, చూసావా పెద్ద తుఫాన్ వస్తుంది, లేచి నీ దేవుడికి ప్రార్థించుకో, ఆయననా మనల్ని రక్షించగలడని అతను యోనాను లేపుతున్నాడు. అప్పుడే యోనా లేచి చూసేటప్పటికి పెద్ద తుఫాన్ వస్తుంది. అప్పుడు యోనా తెలుసుకున్నాడు, అవును నేను దేవుడి మాట వినలేదు కదా, అందుకనే పెద్ద తుఫాన్ వస్తున్నట్టుందని చాలా భయపడ్డాడు. దాని తర్వాత అతను అందరి దగ్గరికి వచ్చిన తర్వాత అందరూ కూడా ప్రేయర్ చేస్తున్నారు. వాళ్ళందరూ ప్రేయర్ చేశాక వాళ్ళు అనుకున్నారు, సరే మనందరము ఒక చిట్లో మనందరి పేర్లు రాసుకొని చిట్లు వేద్దాము, ఎవరి పేరు అయితే వస్తుందో వాళ్ళ వల్లే ఈ ప్రమాదం మనకి వచ్చినట్టు అని వాళ్ళు అనుకున్నారు. సో యోనా పేరు, ఆ షిప్ లో ఇంకా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా ఈ ఒక ఒక్కొక్క చిట్లో రాసి వాళ్ళు చిట్లు వేశారనమాట. చిట్లు వేసి తీయంగానే ఒక చిట్టు తీయంగానే ఆ చిట్లో యోనా పేరే వచ్చింది. అవును కదా, ఈ ప్రమాదం యోనా వల్లే వచ్చింది, ఎందుకంటే యోనా దేవుడి మాట వినలేదు కాబట్టి యోనా వల్లే ఈ ప్రమాదం వచ్చింది. సో అందరూ ఇంకా యోనాని అడగడం మొదలు పెట్టారు, అసలు నువ్వెవరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అసలు నువ్వేం చేశావు, ఎందుకు ఈ ప్రమాదం వచ్చిందని యోనాని అడుగుతూ ఉన్నారు. అప్పుడు యోనా చెప్పాడనమాట, నేను నా దేవుడి మాట నేను వినలేదు, దేవుడు నన్ను అక్కడికి వెళ్ళమంటే నేను వెళ్ళకుండా నేను తర్షీసుకు వెళ్తున్నాను, దేవుడే ఈ ప్రమాదం ఇచ్చి ఉంటారు అని వాళ్ళకి చెప్తున్నాడు. వాళ్ళు ఏమంటున్నారు, సరే ఇప్పుడు మేము ఏం చేయాలి, ప్రమాదం నుండి మేము తప్పించుకోవాలంటే మేము ఏం చేయాలి అని యోనాను అడుగుతున్నారు. అప్పుడు యోనా అన్నాడు, నా వల్లే కదా ఈ ప్రమాదం వచ్చింది, నన్ను ఈ సముద్రంలో తోసేసేయండి, నన్ను పాడేయండి సముద్రంలో, అప్పుడు అప్పుడు ఈ తుఫాన్ మొత్తం తగ్గిపోతుంది అని అన్నాడు. అయితే వీళ్ళందరూ కూడా చాలా అంటే భయపడ్డారనమాట, ఎందుకంటే యోనాను తోసేస్తే అతను చచ్చిపోతాడు కదా, యోనా చచ్చిపోయిన పాపం మళ్ళీ వీళ్ళందరి మీద వస్తుందని వీళ్ళందరూ కూడా భయపడ్డారు. కానీ వాళ్ళందరూ ఆ ఆవిడ డ్రైవర్ మొత్తం అందరూ చాలా ట్రై చేశారు, ఆ ఆవిడని ఎలాగన్నా ఆ పట్టణాన్ని ఆ తర్షీషుకి ఆ ఒడ్డు దగ్గరికి తీసుకెళ్ళాలని చాలా ట్రై చేశారు. కానీ ఇంకా తుఫాన్ బలంగా అవ్వడం ద్వారా అసలు వెళ్ళలేకపోయింది. సో ఇంకా ఏం చేయలేక వాళ్ళు ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ ఇంకా ప్రేయర్ చేసుకున్నారు, ఈ యోనాని మేము తోసేస్తే అతను చచ్చిపోతాడు, అతను చచ్చిపోయిన పాపం మా మీదకి రాకుండా చేయదేవా అని ఇంకా ప్రేయర్ చేసుకుని ఆ యోనాని సముద్రంలోకి తోసేశారనమాట. తోసేసిన వెంబటే మొత్తం మొత్తం ప్లెజెంట్ అయిపోయింది, మొత్తం కామ్ అయిపోయింది, తుఫాన్ మొత్తం పోయిందనమాట. సో ఇప్పుడు యోనాని సముద్రంలోకి తోసేశారు, యోనా చచ్చిపోతాడా? లేదు, యోనా చచ్చిపోవడం దేవుడి ఇష్టం కాదు. దేవుడు ఏం చేశాడంటే అద్భుత విధంగా ఒక చేపని ఏర్పరిచారు, ఒక ఫిష్ ని, ఒక పెద్ద ఫిష్ ని ఏర్పరిచి యోన ఇలా దూకేసిన ఇలా తోసేసినమ్మటే ఆ చేప వచ్చి యోనాని మింగేసింది. యోనా కోసం దేవుడు ఆ చేప స్టమక్ లో ఒక గది లాంటి దాన్ని సిద్ధపరిచారు, ఒక అరేంజ్ చేశారనమాట. ఎందుకంటే యోనా మీద దేవుడికి ఒక ప్రణాళిక ఉంది, దేవుడు పని యోనా చేయాల్సిన పని ఉంది కదా. సో యోనా చనిపోవడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి ఒక అద్భుత విధంగా ఈ ఫిష్ ని ఏర్పరిచారు. యోనా చేప కడుపులోకి వెళ్ళిపోయాడు, యోనా చనిపోలేదు, యోనా చేప కడుపులో 3 డేస్ అలానే ఉన్నాడు. 3 3 మార్నింగ్ 3 నైట్, మొత్తం 3 డేస్ ఏమి తినకుండా ఏమి తాగకుండా యోనా చేప కడుపులోనే ఉన్నాడు. చేప కడుపులోకి వెళ్ళాక అప్పుడు తెలుసుకున్నాడు, అవును అప్పుడు నేను దేవుడి మాట వినుంటే ఈ పెద్ద ప్రమాదం, ఈ శిక్ష అంతే నాకు వచ్చేది కాదు, అనవసరంగా నేను దేవుడి మాట వినలేదు అని అనుకున్నాడు. దేవుడి మాట ఇప్పుడు తన తెలుసుకుని, తన పాపాన్ని తను తెలుసుకుని, తన తప్పు ఏదైతే ఉందో, తను ఏదైతే తప్పు చేశాడో తను తెలుసుకుని దేవుడికి ప్రేయర్ చేయడం మొదలు పెట్టాడు. తను ఎంతో పశ్చాత్తాపడుతున్నాడు, దేవానని క్షమించు, నన్ను క్షమించు అని ఎంతో పశ్చాత్తాపడుతున్నాడు. సో దేవుడు కనికరాపూర్ణుడు, దయామయుడు కాబట్టి దేవుడు యోనాని క్షమించాడు. క్షమించాడు కాబట్టే యోనా మళ్ళీ నినివే పట్టణానికి వెళ్తాడు. అయితే 3 డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ చేప వెళ్ళి మళ్ళీ నినివే పట్టణంలోనే యోనాని కక్కేస్తుందనమాట. యోనా ఫస్ట్ ఆ నినివే పట్టణానికి వెళ్ళొద్దు అనుకున్నాడు, తను ఎక్కడికైతే వెళ్ళొద్దు అనుకున్నాడో అక్కడికే మళ్ళీ దేవుడు తీసుకెళ్ళాడు. మళ్ళీ ఆ చేప యోనాని అక్కడికి కక్కివేస్తుంది.
అప్పుడు యోనా నినివే పట్టణానికి వెళ్ళి దేవుడు చెప్పిన విధముగా ఆ పట్టణస్థులందరికీ మీరు పాపాలు మానాలని ప్రకటిస్తూ ఉన్నారు. సో యోనా లాగే మనం కూడా మన లైఫ్ లో దేవుడి మాటని ఎన్నోసార్లు కాదంటాం కదా, దేవుడి మాటనే కాదు మన పేరెంట్స్ పెద్దోళ్ళ మాటని కూడా మనం ఒక్కొక్కసారి లెక్క చేయము. వాళ్ళకి ఎదురు చెప్తూ కోప్పడుతూ వాళ్ళు చెప్పింది వినకుండా మన ఇష్టమైనది మనం చేస్తూ తప్పుడు మార్గంలో వెళ్తూ ఉంటాం. సో యోనా లాగా మనం కూడా చేస్తే మనకు కూడా శిక్ష తప్పదు. ఎప్పుడైతే మన పాపాలే మనం ఒప్పుకుంటామో పశ్చాత్తాపడతామో మన పాపాలన్నింటినీ కూడా దేవుని క్షమించమని ఎప్పుడైతే అడుగుతామో అప్పుడు మనకు కూడా క్షమాపణ దొరుకుతుంది, మనకు కూడా ఈ పాపము నుండి విడుదల దొరుకుతుంది. సో మనం కూడా పశ్చాత్తాపడుతూ మన పాపాలని ఒప్పుకుంటూ దేవుళ్ళ బలమైన జీవితాన్ని జీవించుతాం. సో ఈ రోజుటి మెమరీ వర్డ్స్ ప్రావర్బ్స్ సామెతలు 19:23. యహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. ఓకే, ఎండింగ్ ప్రేయర్ చేసుకుందాము. పరిశుద్ధుడా తండ్రి, మరి ఈ రోజున మాతో మీరు మాట్లాడిన విధానానికే మీకే వందనాలు ప్రభువా. అవును ప్రభువా, మరి ఎన్నో సార్లు ఎన్నో విషయాల పట్ల మా తల్లిదండ్రులు మేము ఎదుర్కొంటూ అయినా మరి వారు చెప్పిన మాటలు మేము వినకుండా తప్పుడు మార్గంలో వెళ్తూ మరి మీరు కూడా పాపాలు చేయొద్దు అని చెప్పినప్పటికీ మరి పాపంలోనే మేము జీవిస్తూ మరి అయినా మరి మీకు విరోధముగా మేము ఉన్నామేమో ప్రభువా. మరి ఈ క్షణాన మమ్మల్ని క్షమించండి, మా అపరాధముల్ని మా పాపాల్ని మీ పాదాల చెంత మేము చేరి ఒప్పుకునే మనస్సుని మాకు దయచేయండి ప్రభువా. మరి యోనలాగానైనా మరి ఆ పాపము చేసి శిక్ష పొందే విధంగా మేము ఉండకుండా ప్రభువా మరి మీ మాట ఆలకించి ప్రభువా శిక్ష నుండి మేము విముక్తిని విడుదలని పొంది నైనా మరి మీలో బలమైన జీవితాన్ని మేము జీవించటకు మాకు సహాయం చేయండి ప్రభువా. నైనా మరి వినిన స్టోరీ ద్వారా మరి నేర్చుకున్న ఈ వాక్యము ద్వారా మరి మీలో మేము బలపడటకు మాకు సహాయం చేయండి ప్రభువా. నేనైనా మరి అనేక మర్మాలని మీరు మాకు తెలియజేస్తూ మమ్మల్ని నడిపించమని ఏసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఆల్ రైట్ పిల్లలు, మరి బైబిల్ స్టోరీ అయిపోయింది, మెమరీ వర్స్ కూడా చూసారు కదా. మరి మెమరీ వర్స్ జాగ్రత్తగా నేర్చుకోండి. ఇప్పుడు మనము నిన్న ఎవరెవరు యాక్టివిటీస్ చేశారో వాళ్ళు కొంతమంది ఫొటోస్ పంపించారు, అలాగే మెమరీ వర్సెస్ కూడా పంపించారు, అవి చూద్దామా. The Lord is my shepherd, I shall not want. He make me the right of green pasture. He leave me the beside the water. He restores my soul. Lord is my shepherd, I shall not want. Today's memory verse, Psalms 23, chapter. Thank you, Ebenezer. Good evening. Today's memory verse is Psalm 23:1. The Lord is my shepherd, I shall not want. Thank you. చూసారు కదా పిల్లలు, అవి మీ ఫ్రెండ్స్ చేసిన యాక్టివిటీస్ది ఫొటోస్ అండ్ మెమరీ వర్సెస్. మరి మీరు కూడా మీ ఫ్రెండ్స్ లాగా బాగా మెమరీ వర్సెస్ నేర్చుకొని యాక్టివిటీస్ చేసి ఫొటోస్ పంపించండి, మరి మీ మెమరీ వర్స్ వాయిస్ రికార్డింగ్స్ పంపించండి, మేము నెక్స్ట్ డే వీడియోలో పెడతాం. అలాగే ఇవాళటి యాక్టివిటీ ఏంటో చూద్దాం. ఓకే చిల్డ్రన్, ఈరోజు VBS యాక్టివిటీ మనము జోనా అని చేద్దాము. మీకు తెలుసు కదా జోనా జీసస్ చెప్పిన ప్లేస్ వెళ్లకుండా ఇంకో ప్లేస్ వెళ్తాడు, అప్పుడు జోనా ఫిష్
కడుపులో 3 డేస్ ఉంటాడు. సో అది చేసుకుందాము. దానికి మనము షీట్స్ కలర్ షీట్స్ తర్వాత గ్లూ సిజర్స్ కలర్స్ సరిపోతాయి. మీరు ఓకే ఇక్కడ చూసారు కదా, మీరు ఫిష్ని కలర్ ఏదైనా డార్క్ పెన్సిల్తో కానీ ఈ విధంగా ఫిష్ బొమ్మ వేసుకోండి. ఇలాంటివి మనకు 2 కావాలి, లేదా మీరు ఇలాంటి ప్రింటౌట్స్ 2 తీసుకోండి, మీ ఇష్టము. ప్రింటౌట్స్ కానీ లేదా మీరు గీసిన ఫిష్ బొమ్మని కానీ, మీరు మీ దగ్గర ఉన్న ఫిష్ని ఇప్పుడు మీరు కట్ చేసుకోండి. ఓకే ఇలా సిజర్స్తో మీరు కట్ చేసుకోండి, అప్పుడు మీకు ఫిష్ బొమ్మ వస్తుంది. ఇలాంటివి 2 కట్ చేసుకోండి. ఓకే పిల్లలు చూసారు కదా, మనం కట్ చేసుకున్నవి 2 ఫిష్ బొమ్మలు వచ్చాయి మనకు. సో మీరు ఏం చేస్తారంటే, ఒక ఫిష్ బొమ్మ పైన ఇంకో ఫిష్ బొమ్మని మీరు గ్లూ పెట్టుకొని అతికించుకోండి ఈ విధంగా. అప్పుడు మీకు 2 సైడ్స్ కూడా ఫిష్ కనిపిస్తుంది, 2 సైడ్స్ కూడా ఫిష్ కనిపిస్తుంది. చూడండి ఈ విధంగా, ఇప్పుడు ఇక్కడ చూసారు కదా ఫిషే ఉంటుంది. వెనకాల తిప్పితే వెనకాల కూడా మీకు ఫిష్ ఉంటుంది. ఓకే చిల్డ్రన్, మనకు ఫిష్ కడుపులో జోనా కావాలి కదా, దానికి చిన్న రౌండ్ది ఏదైనా మీరు తీసుకోండి. నేను టిఫిన్ బాక్స్ మూతను తీసుకుంటున్నాను. దాని పొట్టలో కరెక్ట్ సెంటర్లో పెట్టుకోండి, దాన్ని పొట్టలో సెంటర్లో పెట్టుకొని పెన్సిల్తో గీసుకోండి. రౌండ్గా వస్తుంది కదా, అలా రౌండ్గా వచ్చిన దాన్ని మీరు కట్ చేసేయండి. అంటే మధ్యలో రౌండ్ మనకు అవసరం లేదు, ఆ రౌండ్ని మీరు కట్ చేసుకోండి. తర్వాత ఫిష్కి మీరు వేయాలి కదా లైట్ బ్లూ కలర్, అలా కలర్ వేయండి. ఓకే సో ఫిష్ని ఈ విధంగా మీరు కలర్ వేసుకోండి. ఇందాక చూసాం కదా రౌండ్ షేపు, మధ్యలో రౌండ్ మనం కట్ చేసుకున్నాము, అక్కడ మనం జోనాన్ని పెట్టుకోవాలి. సో మీరు ఎటు తిప్పినా కూడా మీకు ఇదే కలరు కనిపిస్తుంది. ఓకేనా, తర్వాత ఓకే మనకు జోనా కోసం నా దగ్గర ఇలాంటి పిక్చర్ ఒకటి ఉంది కూర్చున్నట్టుగా. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి పిక్చర్ లేకుంటే జస్ట్ ఒక మనిషిని మీరు కూర్చున్నట్టుగా ఇలా స్కెచ్ వేసేయండి, ఈజీగానే ఉంటుంది. స్కెచ్ వేసి కలర్ వేయండి. దీన్ని మనం ఆ ఫిష్కి మనము సెట్ చేసుకుందాము. ఓకే ఈ ట్యాగ్ ఉంటుంది కదా, చిన్న ట్యాగ్ లేకుండా ఏదైనా సన్న స్ట్రింగ్ తాడు మీరు తీసుకోండి. తీసుకొని దీన్ని ఇక్కడ ఫిక్స్ చేసుకుందాము. ఓకే స్ట్రింగ్ మీకు కనిపిస్తుంది కదా చిన్నది తాడు, సో ఆ స్ట్రింగ్కి చివర కొంచెం గ్లూ పెట్టుకోండి. గ్లూ పెట్టుకొని జోనా హెడ్కి ఒకవైపు అతికించుకోండి ఇట్లాగా. తర్వాత ఇంకో చివర ఆ 2 ఫిషెస్ ఉన్నాయి కదా దానికి అతికించుకోండి. ఓకే మీకు అర్థమైంది కదా, ఈ చిన్న తాడుని స్ట్రింగ్ని ఒకవైపు జోనా హెడ్ ఇంకోవైపు ఫిష్కి, అంటే 2 ఫిషెస్ ఉన్నాయి కదా దాని మధ్యలో ఒకటి పెట్టేయండి, ఇంకొకటి జోనా తలకి స్టిక్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా ఫిక్స్ అయిపోతుంది. ఓకే చిల్డ్రన్ చూసారు కదా, ఫిష్ పొట్టలో జోనా ఉన్నాడు 3 డేస్. ఇది ఫ్రంట్ సైడు, ఒకసారి మీరు బ్యాక్ సైడ్ చూడండి. బ్యాక్ సైడ్ మనం స్ట్రింగ్ పెట్టుకున్నాము, తర్వాత 3 డేస్ అని రాసుకోవాలి. జోనా హీ వాజ్ ఇన్ ఫిష్ స్టమక్ ఫర్ 3 డేస్. ఓకే సో ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఓకే చిల్డ్రన్ మనం చూసుకున్న యాక్టివిటీ మీకు అర్థమైంది కదా, ఇలా ఫిష్ పొట్టలో జోనా ఉంటాడు. ఇంకోవైపు చూడండి. ఇలాగా 3 డేస్ అని కనిపిస్తుంది. దీన్ని మీరు ఎక్కడన్నా హ్యాంగ్ చేసుకొని ఈ స్టోరీ మర్చిపోకుండా మీరు గుర్తుపెట్టుకోండి. మీకంటే చిన్నవాళ్ళు ఇంకెవరన్నా ఉంటే వాళ్ళకి ఈ స్టోరీ చెప్పండి.
ఓకే చిల్డ్రన్, ఇది చూసారు కదా మీరు ఈ విధంగా మీరు ఎక్కడైనా దీన్ని సెట్ చేసుకోవచ్చు. ఈ స్టోరీని మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి, మీకంటే చిన్నవాళ్ళకు కూడా దీని గురించి చెప్పండి, ఈ యాక్టివిటీ చేయండి. ఓకే చిల్డ్రన్, మీరు దీన్ని ఇలా హ్యాంగ్ చేసుకుంటూ చక్కగా ఇది కదులుతూ ఫిష్ లాగా వాటర్లో కదులుతూ ఫిష్ లాగా నిజంగా ఫిష్ లాగా కనిపిస్తుంది మీకు. ఓకేనా, ఈ యాక్టివిటీ చేయండి. ఆల్ రైట్ పిల్లలు, మరి యాక్టివిటీ చూసారు కదా, ఇవాళటి యాక్టివిటీ మీరు చేసి దాని ఫొటోస్ పంపించండి. అలాగే ఇవాళటి మెమరీవర్స్ కూడా మీరు కంటతో పట్టి దాని రికార్డింగ్ కూడా పాస్టర్టీ ఫోన్కి పంపించండి. ఇప్పుడు ఒక నంబర్ కనిపిస్తుంది కదా, ఆ నంబర్కి పంపించండి. ఓకేనా, అవి నెక్స్ట్ డే మన వీడియోలో చూపిస్తాం. పిల్లలు, మరి ఇంకో డే ఎండ్ అయిపోయింది. మనం బైబిల్ స్టోరీ చూసాం, మిషనరీ స్టోరీ చూసాం, సాంగ్స్ విన్నాం, మెమరీ వర్సెస్ చూసాం, అలాగే యాక్టివిటీస్ కూడా చూసాం. మరి మీ అందరూ జాగ్రత్తగా విని జాగ్రత్తగా నేర్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. మనం ఇప్పుడు ఈరోజు విబిఎస్ని ప్రేయర్తో ఎండ్ చేసుకుందాం, సరేనా? అందరూ కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రేయర్ చేయండి. ఏసయ్యా, ఈరోజు మీరు మాకు మంచి లెసన్స్ నేర్చుకునేటట్టు హెల్ప్ చేశారు. బైబిల్ స్టోరీ కానీ మిషనరీ స్టోరీ కానీ మంచి స్టోరీస్ విన్నాము. మేము కూడా మీ బిడ్డల్లాగా గ్రో అయ్యి మీ పిల్లలుగా ఉండేటట్టు మీరే హెల్ప్ చేయండి. అలాగే మా టీచర్స్ని అందరినీ బ్లెస్ చేయండి, డాక్టర్స్ని బ్లెస్ చేయండి. ఈ సిచ్యువేషన్లో మా అందరికీ మంచి హెల్త్ ఇవ్వండి. మరి నెక్స్ట్ డే కూడా మేము పార్టిసిపేట్ చేసి మీ మెమరీ వర్సెస్ నేర్చుకొని స్టోరీస్ నేర్చుకొని మీ పిల్లలుగా ఉండేటట్టు మీరే హెల్ప్ చేయండి. మా ఫ్యామిలీని అందరినీ బ్లెస్ చేయండి, మా ఫ్యామిలీ అందరితో ఉండండి, వాళ్ళని కాచి కాపాడండి. ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఐ ప్రే, ఆమెన్. ఓకే పిల్లలు, మరి సీ యూ టుమారో.